एआईसीसी अध्यक्षुरालु सोनिया गांधी, माजी अध्यक्षुलु राहुल गांधी, आंध्रप्रदेश राष्ट्र अध्यक्षुलु डाक्टर साके शैलजानाथ आदेशाल मेरकु तूर्पु गोदावरी जिल्ला राजमहेंद्रवरं पार्लमेंट जिल्ला कांग्रेस पार्टी कार्यवर्ग सभ्युल नियामकं सोमवारं उदयं अट्टहासंगा जरिगिंदि। ई संदर्भंगा कमिटीलो कोत्तगा नियमितुलैन सभ्युलकु नियामक पत्रालु अंदजेशारु। ఈ సందర్భంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎస్ మార్టిన్ లోదర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్ అధ్యక్షులు ఎన్వి శ్రీనివాస్, సేవాదళ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గోలి రవి హాజరయ్యారు। ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులను ఎన్వి శ్రీనివాస్ ప్రకటించడం జరిగింది। తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎస్ మార్టిన్ లోదర్, ఉపాధ్యక్షులుగా సాలి వెంకట్రావు, ఐలా వెంకట్రావు, పాక సురేష్ రామానాయుడు, ప్రధాన కార్యదర్శిగా జక్కంపొడి సత్యబాబు, అలాగే కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఆయా మండలాల వారీగా నియమించడం జరిగింది। ఈ సందర్భంగా వీరికి నియామక పత్రాలు అందజేశారు। ఈ సందర్భంగా ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల పట్ల మరింతగా వారి సమస్యలు పరిష్కారమయ్యే దిశగా కృషి చేయాలని కోరారు। నమస్కారాలు। ఈరోజు ఈ సమావేశానికి చేసినటువంటి రాష్ట్ర ల్యాబ్సెల్ చైర్మన్ అయినటువంటి ఎన్వి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఎస్ఎల్సి పార్టీ నేత గోలి రవి గారు, మరియు జిల్లా సమావేశం ముఖ్య ఉద్దేశం నవంబర్ 20వ తారీఖున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సోనియా గాంధీ గారు నన్ను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత మరి రాజమండ్రి పరిధిలో గల 7 నియోజకవర్గాలు కూడా పర్యటించి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। దీన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కుప్పల రాజు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శైలజ గారి యొక్క ఆమోద ముద్రతో ఈరోజు కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు మీకు ప్రెస్ రిలీజ్ చేయడం జరుగుతుంది। ఇందులో జిల్లా కాంగ్రెస్ కమిటీలో 3 ఉపాధ్యక్షులు, 4 ఉపాధ్యక్షులు, 3 ప్రధాన కార్యదర్శులు, 6 సంయుక్త కార్యదర్శులుగా, 5 కార్యనిర్వహణ కార్యదర్శులుగా 3ని ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది। అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో గల 18 మండలాలు కూడా 18 మండల అధ్యక్షులను కూడా నియమించడం జరిగింది। ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి వారి యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది। దానికి మించి మరి వాళ్ళందరూ కూడా సంస్థానం కల్పించడం జరిగింది। అన్ని వర్గాలు కూడా సామాన్య ప్రాధాన్యం జరిగింది। అందులో భాగంగా ఈరోజు పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। రేపు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సోనియా గాంధీ గారి యొక్క పిలుపు మేరకు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి రైతులకు మద్దతుగా రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ ఆంధ్రత్న భవన్ నుండి రాజ్భవన్ వరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకులు, కార్యకర్తలు వేలాది మందితో ర్యాలీగా బయలుదేరి గవర్నర్ను కలవడం జరుగుతుంది। ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి జిల్లా దగ్గర జిల్లా కాంగ్రెస్ కార్యాలయం అనుకుంటూ కోరుచున్నాం। ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 20 మంది తక్కువ కాకుండా రేపు ఆ కార్యక్రమానికి మేము వెళ్ళడం జరుగుతుంది। కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్తున్నాను। ఈరోజు ప్రెస్ రిలీజ్ అయిన తర్వాత జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం మొట్టమొదటి సమావేశం జరుగుతుంది। ఆ సమావేశంలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించుకుంటాం। ఇప్పటికే మండల కమిటీలు ఏర్పాటు చేశాం కాబట్టి, జిల్లా కమిటీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఒక టీమ్గా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ